మన సాహిత్యం శీర్షికకు స్వాగతం. ఈరోజు సూక్తి మణిమాల 73. ఈ శ్లోకం సమయోచిత పద్యమాలిక అనే గ్రంథం నుండి గ్రహించబడ్డది. జిహ్వే ప్రమాణం జానీహి భోజనే భాషణేపి చ అతిభుక్తిరతీవోక్తి సజ్జః ప్రాణాపహారిణీ. ఈ శ్లోకానికి పద్యానువాదం. నాలుక నాలుక నీవు నిహద్దు నరయుమోయి భుక్తియందున మాటల యుక్తియందున అతిగా భుజింపెక్కు మాట్లాడదగునే దాన ప్రాణాలకు హాని దాపురించు. ఓ నాలుక, నీ హద్దుల్ని నువ్వు తెలుసుకొని నువ్వు నడుచుకోవాలి. అది ఆహారం భుజించటంలో అయినా సరే, ఎదుటి వ్యక్తులతో మాట్లాడటం అనే పనిలో అయినా సరే, అతిగా భుజించినా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడినా ఆ రెండు కారణాల వల్ల ప్రాణాలకు హాని తప్పకుండా ఏర్పడుతుంది. కష్టం అనేది తప్పకుండా దాపురిస్తుంది, ఏర్పడుతుంది. అనువక్త ఎస్ఏటికే ఆచార్య.